హైదరాబాద్ నగర ప్రజలు రోజు నీళ్ళతో పాటు విషం తాగుతున్నారా? దాహం వేసినప్పుడల్లా కాస్త గర్లు మింగుతున్నారా? స్వచ్ఛమైన నీటి పేరుతో హైదరాబాద్ వాటర్ బోర్డ్ ఇతర ప్రైవేట్ వాటర్ సర్వీసులు అందిస్తున్న నీళ్లలో ఏముందో మీకు తెలుసా? తెలిస్తే గ్లాసుడు నీళ్లు ముట్టుకోవడానికైనా భయపడిపోతారు. రోజువారీ జీవితంలో అలసి సొలసి ఇంటికొచ్చిన సగటు హైదరాబాద్కి చల్లగా గొంతు తడుపుతుంది మంచిరా వాటర్. కానీ ఆ చల్లని వాటర్ నుంచే వేల వేల క్రిములు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలకు వివిధ మార్గాలున్నాయి. హైదరాబాద్ వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డ్ అందులో ఒకటి. నగరంలోని మెజార్టీ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేది ఇదే. నగరం చుట్టుపక్కల ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా నుంచి పైప్ లైన్ల ద్వారా నీటిని తీసుకొచ్చి శుద్ధి చేసి సరఫరా చేయడం బోర్డు బాధ్యత. సామాన్య మానవుడి మంచినీటి అవసరానికి కీలకమైన ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో హైదరాబాద్ వాటర్ వర్క్స్ నీటిని విడుదల చేస్తుంది. నీటి సరఫరాలో అవసరమైన ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ సంస్థది. జంట నగరాలకు ప్రతిరోజు 340 మిలియన్ గాలర్ల నీళ్లను కుళాయిల ద్వారా అందిస్తోంది. ట్యాంకర్ల ద్వారా సరఫరా దీనికి అదనం. మరి ఈ ట్యాంకర్లలో ఎలాంటి నీళ్లొస్తున్నాయి? కుళాయి వాటర్ ప్రమాణాలకు అనుగుణంగానే ఉంటోందా లేదనే సమాధానం. మంచినీళ్లుగా భావించి నగరవాసులు తాగుతున్న నీళ్లలో సగానికి సగం భయంకరమైన కాలుష్యం. వాటర్ లెవెల్స్ లో లెడ్ క్రోమియం లెవెల్స్ ఎంత ఉన్నాయి దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి స్పెక్ట్రోఫోటోమీటర్ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేసి, రెప్యూటెడ్ జర్నల్స్ లో పబ్లిష్ అయిన మెథడాలజీని యూజ్ చేసి మేము ఐడెంటిఫై చేశాము. సో అలా ఐడెంటిఫై చేసిన దానిలో వీటితో పాటు సర్ఫేస్ వాటర్తో పాటు బోర్వెల్ వాటర్ లో కూడా లెడ్ అండ్ క్రోమియం లెవెల్స్ ఎక్కువగా వచ్చాయి. నగరంలో సరఫరా చేస్తున్న నీటి కాల్వలపై హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వారానికి ఒకసారి నివేదికలు తయారు చేస్తోంది. ఐపీఎం, హైహెచ్ఎస్ తో పాటు ఇంటర్నల్ గా ఉన్న ల్యాబ్ లో నీటి నాణ్యతను టెస్ట్ చేయించి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడో వేసిన పైప్ లైన్ల వల్ల నల్లా ద్వారా నగరంలోని కలుషిత నీరు సరఫరా అవుతోంది. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అక్కడక్కడ నీటి సరఫరా చేసే పైప్లను దెబ్బతినడంతో అపరిశుభ్రమైన నీరు ట్యాపుల ద్వారా బయటకు వచ్చి జనం ప్రాణాలని తోడేసిన సందర్భాలు ఉన్నాయి. సరఫరా చేస్తున్న నీరు 100% క్వాలిటీతో ఉంటుందని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ చెప్పుకుంటోంది. కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థ చేసే పరీక్షల్లో నీటి క్వాలిటీ 95 నుంచి 96% మధ్యలో ఉంటుంది. ఇండియన్ హెల్త్ సిస్టమ్ నిర్వహించిన టెస్టుల్లో 99% నీరు క్వాలిటీతో ఉన్నట్లు నివేదికలున్నాయి. నగరంలో నీటిని సరఫరా చేసే పైప్ లైన్లు ఏర్పాటై ఏళ్లు కావడం, మరోవైపు డ్రైనేజీ, సివరేజీ పైపులు డామేజ్ అయినప్పుడు నగరవాసులకు కలుషిత నీరు సరఫరా అవుతోంది. ఇటు నల్లాల ప్రభావంతో కూడా అప్పుడప్పుడు కలుషిత నీరు మెట్రో వాటర్ వర్క్స్ పైప్ లైన్ల ద్వారా సరఫరా అయిన ఘటనలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కలుషిత నీరు సరఫరా అయితే వాటిని సరిచేయటానికి అవసరమైన చర్యలు తీసుకోమంటోంది హైదరాబాద్ మెట్రో వర్కర్స్. వాటిని సరిచేయటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామంటోంది హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్. కానీ ఈలోగానే మనుషుల్లోకి చేరి ప్రాణాలు తీసే క్రిములను, విషాలను అరికెట్టేదెవరు? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూగర్భ జలాలు తాగేందుకు వాడితే ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవు. హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో మోతాదుకు మించి ఫ్లోరైడ్, నైట్రేట్ ఉన్నట్టు పరీక్షల్లో తేలిందే. మరికొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో మోతాదుకు మించి హెవీ మెటల్స్ ఉన్నాయని నిపుణులే చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు కాలుష్యమయ్యాయి. ఈ ప్రాంతాల్లోని భూగర్భ జలాల్ని తాగునీటికి వాడితే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూగర్భ జలాల్లో మోతాదుకు మించి ఫ్లోరైడ్, నైట్రేట్లు ఉన్నట్లు తేలింది. ఇటు ఈ నీటిలో అవసరమైన మేరకు పీహెచ్, ఈసీ కూడా లేనట్లు ల్యాబ్ టెస్ట్ లో బయటపడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గ్రౌండ్ వాటర్ లో నైట్రైట్, ఫ్లోరైడ్ ఎక్కువ మోతాదులో ఉన్నాయట.
యూసఫ్ గుడ, శేర్లింగంపల్లి, మల్కాజ్గిరి, కీసెర, హైత్ నగర్, ఉప్పల్, మహేశ్వరం, గచ్పోలి, బహుదూర్పుర ప్రాంతాల్లో భూగర్భ జల శాఖ పరీక్షల్లో ఈ విషయం బయటపడింది. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా వాటర్ క్వాలిటీ సిటీలో లిమిట్స్ కంటే ఎక్కువ ఉన్నదని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు దాని యొక్క కొద్దిలో అక్కడ తీసుకున్నట్టయితే మనకు అక్కడ ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది, అంటే లిమిట్ కంటే ఎక్కువ ఉంది. అలాగే హయత్ నగర్, ఉప్పల్, శేర్లింగంపల్లి నైట్రేట్ వాల్యూస్ ఎక్కువ ఉంది లిమిట్ కంటే. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు తాజాగా నిర్వహించిన సర్వేలో బయటపడింది. చెరువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రౌండ్ వాటర్ లో కెమికల్స్ మోతాదుకు మించి ఉన్నట్లు సర్వేలు తేల్చాయి. నైట్రేట్, లెడ్, క్రోమియం లాంటి రసాయనాలు గ్రౌండ్ వాటర్ లో ఉన్నట్లు ల్యాబ్ టెస్ట్ లో స్పష్టంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు చెరువుల చుట్టూ కిలోమీటర్ల పరిధిలోని బోర్ల నుంచి గ్రౌండ్ వాటర్ బయటకు తీసి ఇటీవలే పరీక్షలు నిర్వహించారు. గ్రౌండ్ వాటర్ లో హెవీ మెటల్స్ ఉన్నట్లుగా తేల్చారు. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ లో మోతాదుకు మించి కెమికల్స్ ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్రౌండ్ వాటర్ ని తాగటానికి ఉపయోగిస్తే ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ ఫోకస్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.